हाई फ्रेंड्स वेलकम टू लकी गार्डन नैन परमेश्वरी मन हारवेटी गारडन पुवल वेजिटेबल अभी हारवेटा फ्रेंड उमा वाई उमा फ्रेंड उमा वी पक्ने उदर कल हारवेटिंग से री फ्लवर्स अभी कटा శంకం పూలండి కొంచెం ఈవినింగ్ కదా ఈవినింగ్ హార్వెస్టింగ్ కి కొంచెం వాడిపోయే పూలండి ఈ మందారాలు ఈ గంధం కలర్ మందారం చక్కగా ఎక్కువ పూలు వస్తాయండి ఇవి పూజకి మాత్రం పూలు సక్కుతూ ఉంటాయి చక్కగా ఇదండి మంచి కలర్ ఇది మల్టీ కలర్ లో వచ్చింది ఈ ఆరెంజ్ కలర్ లో వచ్చాయి దేవుడి మొల నిండిగా ఉంటాయి ఫ్లవర్స్ మందారాలు బాగా వచ్చాయండి ఇవాళ పే ఈవినింగ్ ఎప్పుడు ఉన్నా నాటివి ఎర్ర మందారాలు చక్రాలు నందివర్ధనాల్లో చక్రాలు ఉన్నాయి చాలా బాగుంటాయి మాల కట్టుకున్నాను अस्पताल पूजा वेवनी पूजल रोजले कदा मन की फ्लावर्स चाला अवसर पिंक मंदारालू तुलसी लक्ष्मी तुलसी कृष्ण तुलसी गन्नेरलू रेड वाइट पिंक पेद्दवैपोयानी कट चेसामु मल्ली चिगुरु पेट्टुकोनि वस्तुन्नायि ఇది కూడా పెద్ద మందారాలే ఇది మొగ్గలు విడిచిపోయాయి ఇదిగోండి మొన్న తయారు చేసుకున్నాం కదా బోన్సాయి ముందు వీడియోలోని ఇదిగోండి కొంచెం చిగురు కట్ చేశాను కొమ్మలు వస్తాయని బాగాను బానే ఉంది ఇదిగోండి బోన్సాయి ఓకేనండి ఆరెంజ్ కలర్ బంతులు బాగా వచ్చాయి ఎర్ర మందారాలే ఇవి మిరపకాయ కలర్ లో ఉంటాయని అందంగా అంటే మిరపకాయ మందారాలు అంటాం కదా అమ్మా సాయంత్రం అయిపోవడం వల్ల మొత్తాన్ని వాడతాయి కానీ చక్కగా చెట్టంతా పోస్తాయండి ఇదిగోండి ఇవన్నీ మొగ్గలే ఇవన్నీ రేపటికి వచ్చేస్తాయి ఈ తెల్లదోమ గుడ్లు పెట్టడం వల్ల కొంచెం ఎక్కువ మనకు మందారాలు ఈ ప్రాబ్లం వస్తుంది నీమాయిల్ వేయాలి బంతుల సీజన్ కదండి పుల్లగా బంతులు ఇంకా కొంచెం కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి బంతులు ఎక్కువే పెట్టుకున్నాము ఇవి చిట్టినంది వర్ధనం గాని పువ్వులన్నీ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతుంది నాగచంప దీనికోసం కూడా ఒక వీడియో చేసుకోవాలి ఇవండి పింక్ కలర్ గన్నేరు కుమారిపోయి పింక్ గన్నేరు ఇందులో రెడ్ ఉంది వైట్ ఉంది అన్ని కలర్స్ నా దగ్గర కూడా ఉన్నాయి కొంచెం మధ్య ఎక్కువ పెద్దగా వచ్చేసాయని కట్ చేసాము గులాబీ కట్ చేసాము చామంతులు అదే వేసాము చిన్న చిన్న మొక్కలు తీసి ముద్దగా వచ్చాయి బ్లూమింగ్ కూడా స్టార్ట్ అయ్యింది బాగున్నాయి మొగ్గలన్నీ మొగ్గలు స్టార్ట్ అయ్యాయి చాలా వేసుకున్నాను ఒక ఆరు గుండీల్లో అలా వేసాము కలర్స్ ఇవి బిల్లగన్నేర్లండి ఈ ఆక్సిజన్ ఏటి గాలి మనకు మంచిది కదా ఇట్లా ఇవి ఔషధ గుణాలు ఉన్నవి చాలా వాటికి పనిచేస్తూ ఉంటాయి రోటను క్రాఫ్ట్ కనకంబరాలు కూడా వచ్చాయండి ఏ ఒక నాలుగు ఐదు చాలా మొక్కలు ఉన్నాయి ఒక చిన్న మాల అయిపోతుంది వీటిలన్నిటిలోనే తులసులు వచ్చేస్తున్నాయి లిల్లీలు ఇది పింక్ కలర్ లిల్లీ ఎల్లో ఉంది పెద్దలి పింక్ ఉంది ఇది క్రౌన్ ఆఫ్ థార్న్ బొకేలా ఉంటుంది చక్కగా కింద నుంచి చూడటానికి చాలా అందంగా మనకి డెకరేషన్కి మంచి ప్లాంట్ అనుకోవచ్చు నాగచంప
ఇదొక ఇందాక చూసాం కదా ఇదొకటి నూరు వరహాల్లో ఇందాక పింక్ చూసాం ఇదొక రెడ్ రాధా మనోహర ఇంకా పెద్దదైపోలేదు కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి గుత్తులు వస్తున్నాయి చాలా బాగున్నాయి చూడటానికి చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ కట్ చేసుకున్నాం కదా వెజిటబుల్స్ చేద్దామండి ఆనపకాయలు మొన్న అనుకున్నాం కదండి అయిపోయింది ఇంకా చెట్టని మళ్ళీ పర్లేదు బాగానే వచ్చాయి రెండు మళ్ళీ గుర్తుగా చక్కగా బాగా వచ్చాయి ఆకులన్నీ కట్ చేసుకున్నాక చక్కగా గుత్తులు గుత్తులుగా వచ్చాయండి చూడండి ఆ బలం అంతా తీసుకొని చక్కగా ఆకులు తీసుకునే బలాన్ని తీసుకొని గుత్తులుగా వచ్చాయి ఇదిగోండి వంకాయలు చాలా బాగా వచ్చాయి బాగా వచ్చాయి వంకాయలు ఇదిగోండి అన్నీ నాలుగైదు వంకాయలు ఒక్కొక్క వంకాయ అంతా అదే ఇదిగోండి పెద్ద అయ్యని హాలిష్ చేసుకుందామా చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు వంకాయ కూర వండుకోవాలి వంకాయ మునక్కాడ కూర చేసుకుంటే చాలా బాగుంటుందండి బీరకాయలు కర్బూజా అండి బెండకాయలు ఉన్నాయి అది విత్తనాలు కొంచేద్దామమ్మా ఈ రెండు కొంచెం ముదురుతున్నాయి కదా విత్తనాలు కొంచెం కొన్ని చూడు కొద్ది పెద్దవి అయిపోయి మళ్ళీ ముదిరిపోతాయేమో బీరకాయలు బాగానే వచ్చాయి ఇది తీగ కాదు తీగ ఇంకొకటి వేసానమ్మా తీగ వచ్చింది కంద ఇది కొమ్మ ఇది దీని పక్క ఒక దుంప వేసాను కదా దానికి ఇది వచ్చింది పక్క నుంచి మళ్ళీ ఇది పోతూ పక్క నుంచి ఇంకో దుంప వస్తుంది వేరే మొక్క వచ్చింది అన్నమాట బాగుంది బీరకాయ అయ్యో ఉడత తినేస్తున్నాయి ఉడతలో దాటి తట్టుకోలేకపోతున్నాం కొంచెం చక్కగా టమాటాలు సీజన్ కాకపోయినా ఎంత బాగా వస్తున్నాయో పెద్ద పెద్ద వస్తున్నాయి కానీ ఈ ఉడతలు మాత్రం రావట్లేదు మనకి అది శివుడికి ఇష్టమైంది దీని పేరు నాకు తెలియదు వచ్చినప్పుడల్లా దేవుడు తీసుకెళ్ళి పెడుతున్నాను శనక్కాయలు చెప్తాం వీడియో వెజిటేబుల్స్ ఫ్లవర్స్ అన్ని హార్వెస్టింగ్ బాగుంది మనకు టూ డేస్ సరిపోతాయి చక్కగానే ఓకే ఫ్రెండ్స్ మన హార్వెస్టింగ్ చూసారు కదా గార్డెన్లో అవి లక్కీ గార్డెన్ హార్వెస్టింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్